ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో విశ్వవిద్యాలయంలో చదువుతుండగా ఇన్యాస్ వారికి పరిచయం కావటం, ఇన్యాస్ వారు అతనికి ప్రభు పలికినటువంటి వాక్యాన్ని, మానవుడు ఈ లోకమంతటిని జయించి చివరకు తన ఆత్మను కోల్పోయిన అతనికి ప్రయోజనమే అటువంటి వాక్యాన్ని పదే పదే వినిపించి చివరకు ఫ్రాన్సిస్ చివరి వారిలో హృదయ పరివర్తన కలిగించారు. ఆ హృదయ పరివర్తన ఫలితంగా ఫ్రాన్సిస్ చివరి వారు ఇన్నివాసి వారి సభలో, ఏ సభలో ప్రవేశించి గురుపట్టాన్ని పొంది సువార్త ప్రచారానికై చివరకు 1541 సంవత్సరంలో భారతదేశానికి చేశారు. భారతదేశంలో సువార్త బోధ